बी कैन वेलकम बैक टू अवर चैनल तेलंगाना అనే ఇవాల్టి వీడియోలో ఏం చెప్తామంటే మనకి తొందరలో గోల్డ్ డైమండ్ స్టోర్ అనే ఒక ఈవెంట్ అయితే రాబోతామంట. సో దాంట్లో ఏంటంటే మనకి గోల్డ్ డైమండ్ టోకన్స్ అయితే ఉంటాయి. ఆ టోకన్స్ అనేవి కూడా ఫ్రీగానే వస్తాయి. ఒక మిషన్స్ కంప్లీట్ చేస్తే అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టోకన్స్తో ఏం చేయొచ్చు అంటే మనం కొన్ని రివార్డ్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీగానే చాలా రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే వివరాలు అయితే చూద్దామన్నా. అనేది కాకుండా చూసి మనకి గేమ్లో చూసుకుంటే ఒక ఫ్రీ హూడీ అయితే ఇస్తున్నారు కదా, అది ఏ ఈవెంట్కి సంబంధించింది? మిషన్ మేక్ ఓవర్ అనే ఈవెంట్కి సంబంధించింది. అండ్ దీన్ని చూసి మనకి చాలా రివార్డ్స్ ఇస్తున్నారు. ఓకేనా, కాకపోతే ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఉంది ఆ ఈవెంట్కి సంబంధించి రావాల్సింది. అదే ఆ ఐటమ్స్ ఏవి ఏ ఈవెంట్స్లో వస్తాయని కూడా ఇవాళ మనం క్లియర్ అయితే చూద్దానా. అండ్ ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఏం చేస్తుంది, వీడియోకి ఒక సింగిల్ లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 100K అయితే వెంటనే అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇంకా అప్డేట్స్ చెప్తున్నా అన్న, అప్డేట్ కాదు ఫస్ట్ నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలన్నమాట. ఏంటంటే నాకు 1 వీక్గా గేమ్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కమెంట్ చెప్పండి, అలాగే దాని సొల్యూషన్ తెలిస్తే కూడా ప్లీజ్ చెప్పండి, నేనైతే పిన్ చేసి పెడతా కమెంట్ని అయితే. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు గేమ్లోకి వెళ్ళొచ్చానా కానీ ఎవరిని కాల్చినా కాల్చినా కూడా మనం డ్యామేజ్ చూపిస్తుంది కానీ వాళ్ళు చావరు అనమాట. కానీ వాళ్ళు మనల్ని కాల్ చేయవచ్చు. అండ్ అలాగే చూసుకునే యాక్టివ్ స్కిల్ ఉంటుంది చూసారా, సో దాన్ని మనం ఆన్ చేయలేం, ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే ఆన్ చేయలేం. అలాగే గ్లూవాల్ చేతిలో తీసుకుంటాడు కానీ గ్లూవాల్ పడదు, ఎన్నిసార్లు నొక్కినా పడదు. అదే మనకి ఆ ఫ్లాష్ బ్యాంగ్ ఫ్లాష్ బ్యాంగ్ కాదు ఆ స్మోక్ ఫ్లాష్ ఫ్రీజ్ అనే గ్రెనేడ్ ఉంటుంది కదా, సో అది మాత్రం వేసుకుంటా ఉండొచ్చు. అన్లిమిటెడ్ ఇచ్చు కాకపోతే అది ఎలాగంటే దాని ఎఫెక్ట్ ఏముండదు, జస్ట్ పడినట్టు మాత్రమే చూపిస్తుంది. అలాగే మనం ఏ గన్ను కూడా మనం బై చేయలేము. ఇప్పుడు క్లాస్ స్క్వాడ్లోకి వెళ్ళామంటే ఏదైనా గన్ మీద పెట్టి మనం బై నొక్కితే కూడా బై కాదు. అలాగే ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి కూడా మనం లోపల ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళాం, ఒక బ్లాక్ స్క్రీన్ వస్తే మళ్ళీ ఆడే ఉంటాం. ఎలా అయితే ఉందన్నా, సో అది ఎందుకు ఏంటని అయితే తెలియదు నాకైతే. అండ్ ఇలానే ఒక 1 వీక్ ఈ ప్రాబ్లం ఉంది. సో అందుకే నేను పెద్దగా గేమ్ కూడా ఆడట్లేదు. సరే ఈరోజు ఏం చేశానంటే డిలీట్ చేసి ఫ్రీఫైర్ ఎక్కించా, ఫ్రీఫైర్ మ్యాక్స్ ఆపేసి ఫ్రీఫైర్ మీకు తెలిసిందే కదా. సో ప్లేస్టోర్లో లేదు కాకపోతే ఒక బ్రౌజర్లో వాడైతే ఎక్కించానన్నా. సో ఎక్కించిన ఒక అరగంట వరకు బాగానే పనిచేసింది. అంటే ఎలాగంటే మనం ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళాను అండ్ కిల్స్ కూడా చేశాను అనమాట, బాగానే పనిచేసింది కాసేపు వరకు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట, ఇలాగా ఎవరిని కాల్చలేము అలాగే ఏ గన్ అయితే మనం బై చేయలేమన్నా. సో ఇలా అయితే ఉంది. మీరు కూడా ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం కింద కమెంట్స్ చెప్పండి, కమెంట్ సెక్షన్లో అలాగే దానికి సొల్యూషన్ అని తెలుసు కూడా ప్లీజ్ చెప్పడన్నా. సో చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. నా ఒక్కడికే ఉందా లేదా మీరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తున్నారైతే అర్థం కావట్లేదు. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదామన్నా. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే అన్న, మనకు ప్రజెంట్ చూసుకుంటే చాలా ఫ్రీ రివర్డ్స్ అయితే వస్తున్నాయి కదా. సో మిషన్ మేక్ ఓవర్ ఈవెంట్లో సో ఒక హుడీ ఇస్తున్నారు, ఒక పెట్ స్కిన్ ఇస్తున్నారు, ఒక మాస్క్ ఇస్తున్నారు, ఇలా చాలా ఫ్రీ ఐటమ్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో డెవిల్ మే క్రై ఈవెంట్ చూసుకుంటే అదొక జస్ట్ డిఎంసీ అంటే టోకన్ విల్ లాంటి ఒక ఈవెంట్ పెట్టేసి దాంట్లోనే అన్ని ఐటమ్స్ పెట్టేశాడు అనమాట. సో మనకి పెద్దగా ఫ్రీ రివార్డ్స్ ఇస్తున్నాడా లేదా కూడా అర్థం కావట్లేదు. కాబట్టి చూసుకుంటే ఆ ఈవెంట్ ఆపేసి మరీ వాడు మిషన్ మేక్ ఓవర్ ఈవెంట్ తేవడం నాకు బాగానే నచ్చింది. సో ఇదే ఈవెంట్ చూసుకుంటే ఇంకొన్ని ఐటమ్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ ఐటమ్స్ ఏంటంటే మనకి థీమ్లో తయారు చేసిన ఒక 4 బండిల్స్ అయితే ఉన్నాయన్నా. సో 3 మేల్ బండిల్స్, ఒక ఫీమేల్ బండిల్ అనమాట. సో నేను ఆల్రెడీ అప్డేట్స్లో చెప్పిన విధంగానే మనకి లోడింగ్ స్క్రీన్లో కూడా అవన్నీ కనబడుతుంది మీకు ఆ బండిల్స్ కూడా. సో ఇలా ఈ 4 బండిల్స్ మనకి రాబోతుంది. సో నాకు తెలిసినందుకు ఇవే ఫ్రీగా రావాలండి. సో ఇవన్నీ కూడా మనకి ఒక టోకన్ మిల్ లాంటి ఈవెంట్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంది, లేదు వేరే ఏదైనా ఈవెంట్ కూడా తెస్తాడు. కాబట్టి ఈ 4 బండిల్స్ మనకు తొందరలో అయితే గేమ్లో చూడబోతున్నాం. తొందరలో అంటే మేబీ మనకి ఫిఫ్త్ లోపల మనకి ఇవన్నీ కూడా కనిపెట్టిపోతాను. సో 3 బండిల్స్ చూసుకుంటే మేల్ బండిల్స్ అయితే బీభత్సంగా అయితే ఉంది, ఫీమేల్ బండిల్ నాకు పెద్దగా అనిపించలేదు. మేల్ బండిల్స్ మాత్రం బాగా తయారు చేశారనమాట, ఆ థీమ్లో తయారు చేస్తారు కాబట్టి అన్ని బాగా చేశారు. అండ్ ఈ బండిల్స్తో పాటు మనం చూసుకుంటే ఇంకొన్ని థీమ్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఒక ఫిస్ట్ స్కిన్ అన్న, సో బాగుంది ఫిస్ట్ స్కిన్ కూడా సింపుల్ అండ్ బాగానే ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కూడా చెప్పాను దీని గురించి. అండ్ అలాగే ఈ ఫిస్ట్ స్కిన్తో పాటు మనకి ఒక మ్యాక్టెన్ గన్ స్కిన్ అనమాట. మ్యాక్టెన్ అయితే ఒక లెజెండరీ మ్యాక్టెన్ గన్ స్కిన్, అట్రిబ్యూట్స్ అన్ని కూడా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇలా ఈ 2 అయితే ఉంది. అండ్ దీంతో పాటు చూసుకుంటే ఒక స్కైత్ స్కిన్ అన్న, సో ఇది కూడా మనకి మిషన్ మేక్ ఓవర్ థీమ్కి సంబంధించింది తయారు చేసిందనమాట. సో స్కైత్ స్కిన్ అయితే సూపర్గా అయితే ఉంది కదా. సో దీంతో పాటు ఇంకొక యానిమేషన్ ఇమోట్ కూడా ఉందన్నమాట. సో యానిమేషన్ కూడా చాలా బాగుందన్నా. సో మొత్తం ఇలాగ 4 అయితే ఉన్నాయి థీమ్డ్ ఐటమ్స్. సో ఐటమ్స్ దేంట్లో వస్తే అయితే తెలియదు, మోస్ట్లీ మనకి ఫేడెడ్ వీల్లో ఏదైనా ఒక 2-3 ఐటమ్స్ చూసే ఛాన్స్ అయితే ఉంది. అని ఇంకా లాస్ట్ అండ్ అలాగే మన మెయిన్ అప్డేట్ అన్న, సో ఏంటంటే గోల్డ్ డైమండ్ టోకన్ స్టోర్ అనమాట. సో ఇది ఒక ఈవెంట్ లాంటిదే. ఏంటనేది నాకు నేను అప్డేట్స్లో చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక ఎడిటెడ్ వీడియోని అయితే అనుకున్నాను నేను స్టార్టింగ్లో చూసుకుంటే. కాబట్టి ఇది ఒక ఈవెంట్ ట్రైలర్ అనమాట, ఫ్రీఫైర్ వాళ్ళు అఫీషియల్గా తయారు చేసినట్టే ఉంది. సో దీని అర్థం ఏంది,
ఏదైనా సర్వర్కి వీళ్ళు ఖచ్చితంగా ఈవెంట్ అయితే ఇచ్చుంటారు. ఓకేనా? సో అందుకనే నేను మీకు చెప్తున్నా. అండ్ దీనికి సంబంధించిన డేట్స్ కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తానన్నా. సో ఫస్ట్గా చూసుకుంటే ఈ ఈవెంట్ గురించి చెప్తా. సో ఏంటంటే మనకు కొన్ని డైలీ మిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో మనకి గోల్డ్ కలర్లో ఉంటాయి డైమండ్ టోకన్స్ అయితే. ఓకేనా? సో వాటిని మనం డైలీ మిషన్స్గా ఆడి మనం దాన్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ క్లెయిమ్ చేసిన దాంతో చూసుకుని మనకి చాలా రివార్డ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మీకు అక్కడ డైమండ్స్ కొట్టేసి మరి 9 డైమండ్స్ అని అయితే పెట్టుంటారనమాట. సో ఏం చేయొచ్చు, ఆ గోల్డ్ డైమండ్ టోకన్స్తో మనం దాన్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అన్న. సో ఇలా అయితే ఈవెంట్ అయితే ఉంది. సో ఈ ఒకవేళ ఈవెంట్ వస్తే మాత్రం వివసంగా అయితే ఉంటుందన్న. సో ఎలాగంటే మనకి ఫ్రీగానే తీసుకోవచ్చు. ఇస్తాడా బ్రో అంటే మనకి ఇప్పుడు ఆ మిషన్ మేకర్ ఈవెంట్లో ఆ హూడీ కానీ అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అలాంటి ఐటమ్సే మనకి ఫ్రీ చేస్తున్నాయి కాబట్టి సో మేబీ ఈవెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇవంతా కాదు బ్రో, ఇంకా దానికి సంబంధించిన డేట్ ఏమైనా చెప్పండి బ్రో. అంటే మనకి జస్ట్ లీక్స్ అయినా మీరు మాత్రం కన్ఫర్మ్ అయితే అస్సలు చేసుకోవద్దు. సో డేట్స్ కానీ చూసుకుని మనకి ఫెబ్ 25 నుంచి 30 లోపల రావచ్చు అని మాత్రమే చెప్పారు. సో వెయిట్ చేస్తే చూద్దాం, జస్ట్ లీక్స్ మాత్రమే వచ్చాయి. అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కింద అండ్ వీలైతే ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ అయితే తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాను ప్లీజ్ ఆ లైక్ బటన్ ఒకసారి అయితే కొట్టేసి వెళ్ళిపోండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.